రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనల విషయాన్ని తొలుత గుర్తించి వాటిని నిరోధించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తెలిపారు. రుషికొండను ఒక పర్యాటక ప్రాంతంగా ఉంచాలే తప్ప అక్కడ ఎలాంటి కార్యాలయాలు నిర్వహించరాదని చట్టం చెబుతోందన్నారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించారు, సిఆర్ జట్ ఉల్లంఘించారు, అక్కడ బోర్వెల్ వేయకూడదు. ఇన్ని విధాలుగా ఇప్పుడు ఇక హైకోర్టు కేసు కాదు, అతను ముందే రాశాను నేను గవర్నమెంట్కి తప్పు చెల్లదు దీన్ని రివోక్ చేయడని, ఎక్కడా కూడా కదలడం లేదు వాళ్ళు. అది అది ఒక టూరిస్ట్ రిసార్ట్గానే చేయాలి, ఇంకా దేనిగా చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఆఫీసులు పెడతాం, తప్పది. సో నా ఉద్దేశంలో మీరు చట్టాలని వైలేట్ చేసి పర్యావరణకి మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండలు ముట్టుకోకూడదు, ఊడా పాత మాస్టర్ ప్లాన్లో. కానీ వీళ్ళ కొండను తవ్వేస్తున్నారు. అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటిని వీళ్ళందరూ వచ్చారు, డెలిగేట్స్ వస్తే మళ్ళీ మనకు అక్కడ సిగ్గు చెట్టు, ఎందుకంటే కొండ పాడైపోయింది, దాని మీద గ్రీన్గా ఒకటి కవర్ చేసేవారు. ఏమిటండి, ఎవరిని మనం మోసం చేసుకోండి.